వెల్కమ్ టు జీవన్ మీడియా స్టార్ హీరోలే కాదండో టైర్ టూ అంటే మీడియం రేంజ్ హీరోలు కూడా మొదటి రోజు అత్యధిక కలెక్షన్లు రాబడుతున్నారు స్టార్ డైరెక్టర్లతో అలాగే స్టార్ ప్రొడ్యూసర్తో సినిమాలు చేయకపోయినా మొదటి రోజు వీళ్ళ సినిమాలకి కూడా మంచి కలెక్షన్స్ వస్తుండటం విశేషం ఒకవేళ స్టార్ డైరెక్టర్స్ అలాగే స్టార్ ప్రొడ్యూసర్తో సినిమాలు చేస్తే వీళ్ళ సినిమాలకు కూడా స్టార్ హీరోల రేంజ్కు తగ్గకుండా కలెక్షన్లు వస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం నానితో మొదలు పెడితే విజయ్ దేవరకొండ వరుణ్ తేజ్ నితిన్ అబో ఈ లిస్ట్ కొంచెం పెద్దదే మరి మొదటి రోజు అది తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన టైర్ టూ హీరోల సినిమాలను ఒక కేద్దాం నెంబర్ వన్ మార్ట్ శంకర్ ఎనర్జెటిక్ స్టార్ రామ్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన మార్ట్ శంకర్ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ఏడు పాయింట్ ఏడు మూడు కోట్ల షేర్ ని రాబట్టింది అఖిల్ అక్కినేని మూడో తరం వారసుడు హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ మొదటి చిత్రమైన అఖిల్ చిత్రం నంబర్ టూ ప్లేస్ ని దక్కించుకుంది వివి వినాయక్ వంటి స్టార్ డైరెక్టర్ డైరెక్ట్ చేసిన చిత్రం కావడంతో ఈ చిత్రం మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఏడు పాయింట్ ఆరు సున్నా కోట్ల షేర్ ని రాబట్టింది ఎంసీఏ నాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ఏడు పాయింట్ ఐదు ఏడు కోట్ల షేర్ని రాబట్టింది వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని దిల్ రాజు వంటి స్టార్ ప్రొడ్యూసర్ నిర్మించడం మరియు డిస్ట్రిబ్యూట్ చేయడంతో మంచి వసూళ్లు వచ్చాయి శైలజా రెడ్డి అలడు నాగచేతన హీరోగా వచ్చిన ఈ చిత్రాన్ని మారుతి డైరెక్ట్ చేశాడు వినాయక చతుర్ సెలవు రోజున విడుదల కావడంతో ఈ చిత్రానికి మొదటి రోజు ఆరు పాయింట్ తొమ్మిది మూడు కోట్ల షేర్ వచ్చింది ఇయర్ కామ్రేడ్ విజయ్ దేవరకొండ రష్మిక కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా ఆరు పాయింట్ ఏడు సున్నా కోట్ల షేర్ ని రాబట్టింది భరత్ కమ్మ డైరెక్టర్ చేసిన ఈ చిత్రం గీతా గోవింద పేరు కావడంతో అందులో మైత్రి మూవీ మేకర్స్ వంటి పెద్ద సంస్థ నిర్మించడంతో మంచి వసూలు వచ్చాయి గద్దలకొండ గణేష్ వరుణ్ తేజ్ హరిశంకర్ కాంబినేషన్ వచ్చిన ఈ చిత్రం మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఐదు పాయింట్ ఎనిమిది మూడు కోట్ల షేర్ ని రాబట్టింది గీత గోవిందం విజయ్ దేవరకొండ రష్మిక కాంబినేషన్ వచ్చిన సూపర్ హిట్ చిత్రం గీత గోవిందం పరిశ్రమ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రం గీత ఆర్ట్స్ రెండో సంస్థ అయిన టూ పిక్చర్స్ వారు నిర్మించడంతో మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఐదు పాయింట్ ఎనిమిది ఒకటి కోట్ల షేర్ను రాబట్టింది విన్నర్ సాయి తేజ్ రకుల్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం మొదటి రోజు అదిరిపోయే ఓపెనింగ్స్ని రాబట్టింది గోపిచంద్ర మలినేని డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రాన్ని టాగూర్ మధు నిర్మించడంతో మొదటి రోజు ఆరు ఐదు పాయింట్ ఆరు ఐదు కోట్లను షేర్ను రాబట్టింది మజ్లి చైతన్ సమంత కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రాన్ని శివ నిర్వహణ డైరెక్ట్ చేశాడు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ఈ చిత్రం ఐదు పాయింట్ ఆరు సున్నా కోట్ల షేర్ని రాబట్టింది ఆ నితిన్ సమంత జంటగా నటించిన ఈ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేశాడు దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం మొదటి రోజు ఐదు పాయింట్ ఐదు ఏడు కోట్ల షేర్ ని రాబట్టింది కృష్ణాజిని స్టార్ నాని డబల్ రోల్ చేసిన ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకుడు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ఈ చిత్రం నాలుగు పాయింట్ ఆరు రెండు కోట్ల షేర్ ని రాబట్టింది గ్యాంగ్ లీడర్ న్యాచిల్ స్టార్ నాని హీరోగా విక్రమ్ కుమార్ డైరెక్షన్ ను తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు నాలుగు పాయింట్ ఐదు ఏడు కోట్ల షేర్ ని రాబట్టింది నోటా విజయ్ దెవరకొండ నటించిన ఈ చిత్రానికి తమిళ కుర్రాడు ఆనంద్ శంకర్ దర్శకుడు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ఈ చిత్రం నాలుగు పాయింట్ ఐదు ఐదు కోట్ల షేర్ను రాబట్టింది జెర్సీ నాచురల్ స్టార్ నాని గౌతమ్ తిన్నూరి డైరెక్షన్ లో వచ్చిన జెర్సీ చిత్రం కూడా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు పాయింట్ నాలుగు ఏడు కోట్ల షేర్ ని రాబట్టింది నేను లోకల్ నాచురల్ స్టార్ నాని హీరోగా త్రినాథ్ రావు డైరెక్షన్ లో వచ్చిన నేను లోకల్ చిత్రం మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు పాయింట్ నాలుగు ఒక్క కోట్ల షేర్ ని రాబట్టింది ఈ చిత్రానికి దిల్ రాజ్ నిర్మాత ఇక వరల్డ్ ఫేమస్ లవర్ విజయ్ దేవకొండ క్రాంతి మాధవ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు నాలుగు పాయింట్ నాలుగు సున్నా కోట్ల షేర్ ని రాబట్టింది అయితే ఈ చిత్రానికి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయగా ఆశించిన స్థాయిలో రాబట్టలేకపోయిందని చెప్పుకోవాలి సో మొత్తం మీద మన టైర్ అంటే మీడియం రేంజ్ హీరోలా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు అత్యధిక కలెక్షన్ రాబట్టిన హీరోలు వీళ్ళే మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియో నచ్చితే లైక్ చేసి అందరికి షేర్ చేయండి